కాదు క్రిస్టియన్ అని వాళ్ళు అంటే మరి మళ్ళీ ఒకసారి చెక్ చేయమని చెప్పి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఈ మర్డర్ అయ్యాక డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఏదైనా కానీ ఎస్సీ కాస్ట్ సర్టిఫికేట్తోనే అయింది. వాటి సర్టిఫికేట్స్ అన్నింటిలో కూడా ఎస్సీ అనే ఉంటుంది. ఈవెన్ అంకుల్దైనా నా హస్బెండ్ అయినా అజయ్దైనా ఎవరిదైనా అది అయిపోయాక ఆల్రెడీ ఒకసారి వాళ్ళు ఎంక్వైరీ చేయమని వేస్తే ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేశారు, చూశారు, క్రిస్టియన్ కాదు ఎస్సీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అది అయిపోయాక మళ్ళీ చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చారు, చెక్ చేశారు, అయిపోయింది. అయిపోయింది ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్, ఇంటికి వచ్చి చెక్ చేసింది వాళ్ళే, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది గవర్నమెంట్ ఆఫీసరే. అంటే వీళ్ళందరూ తప్పు చేశారు అని నేను అంటున్నారా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛార్జ్ షీట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, అట్రాసిటీ కేసు అయింది, అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా రాంగ్ అని మీరు అంటారా? ఇప్పుడు క్రిస్టియన్ అని చూపించడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి? ఏ ప్రూఫ్స్ ఉన్నాయో నాకైతే తెలీదు. మేము పెళ్ళి ఆర్య సమాజ్లో చేసుకున్నాము, అంకుల్ వాళ్ళు చెప్పినట్టు మేము పూజలు చేసాము, టెంపుల్కి వెళ్ళాము, మా ఫంక్షన్ది ఫస్ట్ కార్డ్ కూడా హనుమాన్ టెంపుల్లో పెట్టి పూజ చేయించి తీసుకొచ్చాం మేము. సో మేము ఇద్దరం కూడా రేపు మార్నింగ్ మర్డర్ అవుతుంది, మేము హిందూస్ అని చూపించుకోవాలని అయితే ముందు రోజు మేము గణపతి పూజ చేయము కదా బేసికలీ. సో అందరు కూడా ఇది దేవుళ్ళకి పూజ చేసేవాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు అందరే. ఒకసారి చేశారు అయిపోయింది, సెకండ్ టైం చేశారు అయిపోయింది, ఎన్నిసార్లు చేస్తారు? ఇప్పుడు హమారా ప్రసాద్ అనే అతను ఫస్ట్ నుంచి ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి నా గురించి కానీ ప్రణయ్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడారు, నోటికి ఇష్టం వచ్చినట్టు వాడాడు. సో మేము దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి. రోడ్డు మీద పిచ్చి కుక్క అరిస్తే ప్రతి కుక్కకి రియాక్ట్ అయ్యే అంత ఓపిక అంత మాకు అసలు లేదు. సో మేము ఖాళీగా ఉన్నాం, కానీ ఇది మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేశాడు, ఇట్స్ ఓకే, మేము తీసుకుంటాం. కానీ ఇప్పుడు అట్రాసిటీ ఉంది అని కేసు పరంగా మారుతిరావు డబ్బులు ఇస్తే అది తీసుకొని, హమారా ప్రసాద్ అనేవాడికి ఇన్సిడెంట్ అయ్యే వరకు మేము ఎవరో తెలియదు, మాకు వాడు ఎవరో తెలియదు. వీళ్ళది హిందూవా క్రిస్టియనా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని వాడికి ఎలా తెలుస్తుంది? ఎవడో చెప్తేనే కదా. ఆ ఎవడో మారుతిరావే అయి ఉంటాడు, ఎవ్రీవన్ నోస్ దాట్. కాక అందుకే మా పని మేము చేసుకున్నాం, లీగల్లీ మాకు న్యాయం జరుగుతుందని మేము వెయిట్ చేసి వెళ్తున్నాము లీగల్లీ వెళ్ళాలని. సో మేము ఎవరిని ఏం గెలకట్లేదు, ఏ డిస్టర్బ్ చేయట్లేదు. మీరు మీ పని చూసుకుంటే బెటర్ ఉంటుంది అని అందరికీ చెప్తున్నా. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకైనా, వాళ్ళు మనీ ఇస్తే వచ్చి ఇలా మధ్య మధ్యలో ఏదో ఒకటి చేసే వాళ్ళకైనా కానీ నేను చెప్తున్నాను, మీ పని మీరు చూసుకోండి. ఇలా చేస్తే కేసు వీక్ అవుతుంది, కేసు ఎటు వీక్ అవ్వదు. ఛార్జ్ షీట్ గట్టిగా ఫైల్ చేశారు, మేమే సాక్ష్యాలు, మేము గట్టిగా చెప్తాం. ప్రాణం పైన మేము అసలు బ్యాక్ స్టెప్ తీసుకునేదే లేదు, న్యాయం జరిగే వరకు మేము ఫైట్ చేస్తాము. సో ఇలాంటి చెత్త చెత్త పనులు, ఇలాంటి మధ్యలో చీప్గా బిహేవ్ చేసి ఆల్రెడీ అసలు ఏం లేదు, ఇంకా ఇంతకన్నా ఇంకా మీరేం చేయలేరు. కాకపోతే ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా వర్క్ మమ్మల్ని చేసుకొని ఇస్తే అది చాలు మాకు ఇప్పటికీ. సో ఇంకొకసారి ఎవరన్నా వీళ్ళు క్రిస్టియన్ హిందూ అంటే ఓకే. ఇప్పుడు అసలు వాడెవడండి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి? నేను నిజంగా నేను ముస్లిం గాను క్రిస్టియన్ గాను కన్వర్ట్ అయితే నేను వెళ్ళి నాకు ఇలా ఇష్టం ఉంది నేను కన్వర్ట్ అవ్వాలనుకున్నా అని నా కోసం నేను బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి? నేను ఇమ్మంటే ఎవరికో బీసీసీ సర్టిఫికేట్ వాడికి ఇవ్వండి అంటే ఇవ్వరు, అదే మన ఇష్ట ప్రకారం ఉంటుంది. వాడు ఇమ్మంటే ఇవ్వడం, వాడు వద్దంటే ఆపేయడం ఏముండదు. ఎవరు ఏ కాస్ట్కి ఎవరు ఏ కాస్టో ఆ సర్టిఫికేటే వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ నిజంగా ఎవరన్నా ఇలా అయిన వాళ్ళు, ముస్లింస్లో కన్వర్ట్ అయిన వాళ్ళు, క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా కాస్ట్ మారదు అని ఆల్రెడీ ఉంది, తీర్పు ఉంది. కాబట్టి వాళ్ళకే అలా ఉన్నప్పుడు అసలు దానిలో ఇన్వాల్వ్మెంటే లేని వేరే ఇంకా ఫాలో కాకుండా హిందూయిజమే ఫాలో అవుతున్న వాళ్ళకి ఎస్సీ కాకుండా క్రిస్టియన్ ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా మీ పనులు మీరు చూసుకుంటే బెటర్ అని మా ఒపీనియన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.